Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పేదవాడు ఎప్పుడైనా కూడా పేదరికం నుంచి బయటపడాలి, బయటికి రావాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒకడన్నా ఇంజనీర్ కావాలి, ఒకడన్నా డాక్టర్ కావాలి, ఒకడన్నా మన సాక్షాత్ కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు ఇంతియాజ్ అన్న, అటువంటి వాళ్ళు ఆ స్థానాల్లో కూర్చోవాలి అని చెప్పి ఆరాటపడిన వ్యక్తుల్లో ఒకరు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఊహించిన విధంగా ఫీజు రీఇంబర్స్మెంట్ అన్న పథకాన్ని తీసుకొచ్చాడు. చదువులన్నది పేదవాడికి దూరం కాకూడదు అని, ఏ పేదవాడైనా కూడా చదవాలన్నా కూడా నువ్వు చదువు, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, నేనున్నా నేను చదివిస్తాను అని చెప్పి స్వరం వినిపించాడు అప్పట్లో ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఏ కార్యక్రమం చూసినా కూడా ఏదైనా చెయ్యాలి, ఏదైనా మార్పు తీసుకొని రావాలి అని చెప్పి ఆరాటాలు కనిపిస్తే ఆ వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా ఆ వ్యక్తులను గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు ఒక్కసారి మనకున్న పరిస్థితుల్లో, ఈరోజు ఉన్న సమాజంలో, ఇవాళటికి కూడా అనగారిన వర్గాలుగా ఉన్న ఎస్సీలు అయితేనేమి, ఎస్టీలు అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, వీళ్ళందరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది స్వయంగా నా కళ్ళతో నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో స్వయంగా నేను చూశా. చూసిన తర్వాతనే బీసీలంటే పనిముట్లు కాదని, వీరంతా వెనకబడిన కులాలు కాదని, మన సంస్కృతికి మన సాంప్రదాయాలకు వెన్నెముక కులాలని, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని, బ్యాక్ బోన్ క్లాసులుగా వీళ్ళందరినీ కూడా మార్చాలి అని తపన తాపత్రయంతో ఏలూరులో ఒక మాట ఇచ్చా. ఎన్నికలకు ముందు పాదయాత్ర అయిపోయిన వెంటనే ఏలూరులో బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చా. బీసీ డిక్లరేషన్ చేసేటప్పటికీ పూర్తిగా బీసీలకు, పేదవాడికి వాళ్ళకున్న సమస్యల మీద పూర్తి అవగాహనతో ఆ బీసీ డిక్లరేషన్కు ఆ రోజు వచ్చా. అప్పటికే మన పార్టీలో ఉన్న ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అప్పట్లో విపరీతంగా నా పాదయాత్ర ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపున దాదాపుగా 14 నెలల పాటు వీళ్ళు కూడా ప్రతి జిల్లా తిరిగారు, ప్రతి సామాజిక వర్గాన్ని కలిశారు, ప్రతి కులంలోనూ వాళ్ళకున్న సమస్యలు ఏమిటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారు, దగ్గరగా చూశారు. చూసిన తర్వాత నా పాదయాత్ర జరుగుతూ ఉండగా రిపీటెడ్గా, పీరియాడికల్గా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి రిపోర్ట్లు ఇచ్చేవారు, వాళ్ళ గురించి చర్చించేవాళ్ళు. నా పాదయాత్ర జరుగుతూ ఉండగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి ఇంటరాక్షన్ సదస్సులు చేశాం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాం. సమస్యలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక అవగాహనతో ఏలూరులో బీసీ డిక్లరేషన్ కార్యక్రమం చేశాం. బీసీ డిక్లరేషన్ అయినా కూడా, ఇంకొక డిక్లరేషన్ అయినా, ఇంకొక డిక్లరేషన్ అయినా కూడా ఒక మాట చెప్పేయడం, ఆ తర్వాత పని అయిపోయింది, ఓట్లు పడ్డాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఆ మేనిఫెస్టోను, ఆ బీసీ డిక్లరేషన్లను అన్నీ కూడా చెత్తబుట్టలో పడేసే పరిపాలకులను కూడా చూశాం. అలా కాకూడదు అనే ఉద్దేశంతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చాలి, ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడాలి అనే తపన తాపత్రయంతో మన మేనిఫెస్టోను మనం డిక్లేర్ చేశాం. కేవలం 2 పేజీలు, కేవలం 2 పేజీలు, ఇలా ఒక పేజు, ఇలా ఒక పేజు. ఈ 2 పేజీల్లో చెప్పిన ప్రతి అంశము, బీసీల గురించి చెప్పాం, మాటిచ్చాం, చెప్పిన ప్రతి మాట
ఇదొక ఖురాన్ గా, ఇదొక బైబిల్ గా, ఇదొక భగవద్గీతగా భావించి ఇందులో చెప్పిన ప్రతి మాట ఒక్కసారి గమనించినట్లయితే, ఇందులో చెప్పిన ప్రతి మాట మన అడుగులు ఎలా పడ్డాయని చెప్పి ఒక్కసారి చూస్తే, ఇవాళ ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను, మీరే ఒక్క మాట ఆలోచన చేయండి, ఇందులో చెప్పిన ప్రతి మాట అడుగులు ముందుకు పడ్డాయా లేదా అన్నది మీ అందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఇందులో అధికారం లేకొచ్చిన వెంటనే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ఇచ్చిన మాట ప్రకారం ఒక అడుగు ముందుకు వేశాం. ఎక్కడా కూడా ఎవరూ కూడా ఊహించని విధంగా మంత్రివర్గ కూర్పులో నాతో పాటు దాదాపుగా 60% మంది బీసీలను, ఎస్టీలను, ఎస్టీలను, మైనారిటీలను తీసుకొచ్చాం. ఎప్పుడు ఇంతకుముందు జరగల, ఎప్పుడు ఇంతకుముందు చూడల. 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను ఇవాళ నేను ఇప్పుడే పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉంటే, మహారాష్ట్ర రాజకీయాలు ఏం జరుగుతూ ఉన్నాయని చెప్పి టీవీలో చూపిస్తూ ఉన్నారు. ఇండియా టుడే టీవీ ఛానల్ చూస్తూ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ అట, ఎన్సీపీ పార్టీకి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట. ఒక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంతలావు మహారాష్ట్రకు రాజకీయాలు అలా. ఇప్పుడు నా కళ్ళ ముందరే మన మంత్రివర్గంలో అక్షరాల 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లను కూర్చోబెట్టారు. ఇందులో 4, ఈ 5 మందిలో 4 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళను కూర్చోబెట్టారు. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా చూడని విధంగా ఇచ్చిన మాట ప్రకారం బీసీల అభివృద్ధికి, బీసీ సంక్షేమానికి 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. ఎక్కడ ఎప్పుడూ కూడా చూడని విధంగా చట్టాన్ని తీసుకొచ్చాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ఇక మీదట ఎవరైనా కూడా నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ కాంట్రాక్ట్లు కానీ ఏదైనా కూడా 50% ఖచ్చితంగా ఈ వర్గాల వారికే ఇవ్వాలి అని చెప్పి ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చాం. నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ కాంట్రాక్ట్లు కానీ ఏదైనా కూడా ఇంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్లకు ఇంతకుముందు జోగి చెప్పాడు, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎవరైనా కూడా రాజకీయంగా బాగా పలుకుపడి ఉన్న వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్లలో కనిపిస్తారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే దానికోసం ఒక విపరీతమైన పోటీ. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తులు మాత్రమే ఆ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా కనిపించేవాళ్ళు. కానీ ఈరోజు ఏమిటి, ఇదే కృష్ణా జిల్లాలోనే 19 మార్కెట్ యార్డులు ఉంటే 10 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే వచ్చేలా ఏకంగా చట్టాన్ని చేశాం. గుడులు, గోపురాలు ఎక్కడికైనా పోతే దాని చైర్మన్లు ఎవరు అని అంటే రాజకీయంగా పెద్ద పెద్ద పలుకుబడులు ఉన్న వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు కనిపించే పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏమిటి, గుడులు, గోపురాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50%, 50% రిజర్వేషన్లు ఇస్తూ చట్టాన్ని తీసుకొచ్చాం. ఇలా ఏ నామినేటెడ్ పదవి అయినా తీసుకోండి, ఇలా ఏ నామినేటెడ్ కాంట్రాక్ట్ అయినా తీసుకోండి, ఈరోజు ఒక చట్టం, ఇదొక మనకు హక్కు కింద కల్పిస్తూ ఈరోజు పదవులన్నీ కూడా రాజకీయంగాను, ఆర్థికంగాను, అన్ని రకాలుగాను పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఏకంగా చట్టాలనే చేసి అడుగులు ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు మన శాసనసభకు స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే అక్కడ కనిపించేది బీసీ వర్గాల్లో ఉన్న తమ్మినేని సీతారామన్న కనిపిస్తాడు అక్కడ. ఇలా ఏ అడుగు చూసినా ఎక్కడికి వేస్తూ ఉన్నాము అని అంటే
ప్రతి అడుగులోనూ కూడా ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూనే అడుగులు ముందుకు వేస్తున్నాము అని కంటికి కనిపించే విధంగానే మన పరిపాలన 6 నెలలుగా, ఈ 5 నెలలుగా జరుగుతూ ఉన్న పరిపాలన. ఈ 5 నెలల్లో ఎవరు ఊహించని విధంగా చట్టాలు తీసుకొచ్చాం. 75% లోకల్ రిజర్వేషన్స్ స్థానికులకే ఇవ్వాలి అని చట్టాన్ని తీసుకొచ్చాం. అంతటితో సరిపోకుండానే అడుగులు ముందుకు వేస్తూ 5 నెలలు కూడా తిరక్క మునిపే అక్షరాల 400,000 ఉద్యోగాలు తీసుకొచ్చి ఇవ్వగలిగాము అని అంటే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగాను అని చెప్పి సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. అక్షరాల ఉద్యోగాలే దొరకని పరిస్థితి, దేశం మొత్తం రిసెషన్లో ఉంది. రిసెషన్లో ఉన్న పరిస్థితులు, దేశం మొత్తం డౌన్గా ఉంది, ఉద్యోగాల సంఖ్య అని చెప్పి ఆర్థిక లెక్కలన్నీ కూడా కనిపిస్తూ ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం లెక్కలు వేరే మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు పోవడం కాదు, ఇక్కడ ఉద్యోగాలు వచ్చిన పరిస్థితులు. మన ఒక్క గ్రామంలోనే 2,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో కూడా 10 మందికి ఉద్యోగాలు, అక్కడే ఒక ఆఫీస్ తెలిసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా ఇచ్చిన చరిత్ర మన ఆంధ్ర రాష్ట్రంలోనే కనిపిస్తూ ఉన్న పరిస్థితులు చూస్తే అక్షరాల ఈ 400,000 ఉద్యోగాలలో దాదాపుగా 130,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 4 నెలల తిరక్కు మునిపే ఇవ్వగలిగాము అని అంటే ఆ 130,000 ఉద్యోగాలలో అణగారిన వర్గాలకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అత్యధికులు దాదాపుగా 70% పైచిలుకుగానే వాళ్ళంతా ఉన్నారు అని అంటే కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. ఇది ఈ ప్రభుత్వం గొప్పతనం అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను.